ఇలాంటి పొరుగువారు ఎవరికీ ఉండకూడదు. ఏదైనా పని చేసి పెట్టమంటే ఇప్పుడే చేసి పెడతామని అంటూనే అయ్యో టైం లేదండి అనేస్తారు. కానీ మా దగ్గర నుండి వస్తువులు తీసుకువెళ్ళడానికి వేల పాల లేకుండా వచ్చేస్తారు. ఇదిగో మాటల్లోనే వచ్చేశారు. ఉప్పు ఉందా పప్పు ఉందా అని అడుగుతారు. బీదోళ్ళందరూ మా పొరుగే వచ్చి ఉన్నట్టున్నారు. వారి ఇళ్లలో ఏమి ఉండనట్లు అన్ని మమ్మల్ని అడుగుతూ ఉంటారు. మొన్న హఠాత్తుగా మా ఇంటికి చుట్టాలు వచ్చారు. కొంచెం చక్కెర కావాలా? అరే ఉదయం కొద్దిగా ఉంది, టీ కాచుకుంటే అయిపోయింది. సరే అయితే పక్కింట్లో అడుగుతాను. మున్ని, నిన్నే కదా నెలకు సరిపడ రేషన్ తెచ్చాను, అందులో 4 కేజీల చక్కెర కూడా ఉందిగా. నువ్వు అతనితో అబద్ధం ఎందుకు చెప్పావు? మీకు వీరి గురించి ఏమీ తెలియదులేండి. ఇలా దానాలు చేస్తూ పోతే ఇంటి ముందు లైన్ పెట్టేస్తారు. మున్ని, ఇంత సంకుచిత మనస్తత్వం మంచిది కాదు. ఇస్లాంలో పొరుగు వారికి ఎన్నో హక్కులు ఉన్నాయి. దైవగ్రంథమైన ఖురాన్లో పొరుగు వారి పట్ల సత్ప్రవర్తన కలిగి ఉండమని ఉంది. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా అన్నారు, ఏ వ్యక్తితో అయితే అతని పొరుగువారు సంతుష్టులుగా లేరో అతను ముస్లిం కాజారుడు. అర్థమైందా తల్లి? క్షమించండి అబ్బు, ఇప్పుడే వాళ్ళకి చక్కెర ఇచ్చి వస్తాను.